నమస్కారం అండి. మెయిన్గా చాలామంది లావుతోటి ఇబ్బంది పడుతుంటారండి, వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నారు. వెయిట్ ఎక్కువ అయిపోతుంది సార్, వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి అంటే, చాలామంది మేము బాగా డైట్ చేస్తున్నాం సార్, డైట్ చేసినా కూడా తగ్గట్లేము, ఇంకా వెయిట్ పెరుగుతూనే ఉన్నాము అంటుంటారండి. కొంతమందిలో ఏమవుతుందంటే, ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి డైట్ చేసినా కూడా వెయిట్ తగ్గరండి. అంటే ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్లలో వాటర్ ఫార్మేషన్ ఉంటుంది, వాళ్ళ బాడీలో నీరు వస్తుంటుంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. కొంతమందిలో ఏంటంటే జెంటికల్గా వంశపారంపర్యం కూడా వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. అలాగే కొంతమందిలో ఏమవుతుంది అంటే, ఆ వెయిట్ అనేది మెడిసిన్స్ వల్ల తగ్గరండి. మెడిసిన్స్ వల్ల వెయిట్ అనేది కొంతవరకే ఉపయోగం ఉంటుంది. కాబట్టి మేజర్గా డైట్ పరంగా తీసుకున్నట్లయితే రైస్ అనేది మొత్తం అవాయిడ్ చేయమంటామండి. రైస్ వల్లనే 90% వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైస్ మొత్తం మానేయాలి వెయిట్ తగ్గాలంటే. దాంతో పాటు ఏం చేయాలి అంటే, మనము కొన్ని రకాల ఫ్రూట్స్ తినాలి ఎక్కువగా. మనము ఎక్కువ నైట్ టైంలలో మొత్తం ఫ్రూట్సే తినాలి. 7 గంటలలోపే మనము డిన్నర్ కంప్లీట్ చేయాలి. ఆ 7 గంటల కూడా మనం మొత్తం ఫ్రూట్సే తినాలండి. ఏ ఫ్రూట్స్ అయినా మీ ఇష్టం, 7 o'clock ఫ్రూట్స్ తినండి. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్కి ఒక కప్పు రైస్ తీసుకోండి లైట్గా, లేకుంటే మళ్ళీ ఇంకొంచెం ఆకులు ఉంటే ఒక పుల్కా తీసుకోండి. మధ్యలో ఏదైనా ఆకలి ఉంటుంది అనుకోండి, కీరా తీసుకోవచ్చు, లేకుంటే క్యారెట్ తీసుకోవచ్చు. ఇలా అంటే మీ డైట్ పరంగా మనం వెయిట్ తగ్గించుకోవచ్చండి. ఇంకోటి, చాలామందిలో బూర్ది గుమ్మడికాయ ఉంటుంది, ఆ గుమ్మడికాయ జ్యూస్ తాగండి. బూర్ది గుమ్మడికాయ జ్యూస్ తాగితే కూడా చాలామందిలో ఫ్యాట్ అనేది కరిగిపోతూ ఉంటుంది లోపల. ఫ్యాట్ కరిగిపోవడం వల్ల కూడా మనం వెయిట్ తగ్గుతుంటాం. దానివల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ అనేది సెక్రీషన్ కరెక్ట్గా ఉంటుంది. ప్రాపర్గా మన బాడీలో ఇన్సులిన్ అనేది కూడా మంచిగా రిలీజ్ అవుతుంది. వాళ్ళ షుగర్ ఉంటే కూడా షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. దానివల్ల వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది, కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటుంది, మూత్రం అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది, మూత్రంలో ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా ఆ బోర్ది గుమ్మడికాయ జ్యూసెస్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది ఎర్లీ మార్నింగ్ మీరు మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకోండి, మీరు ఒక 2 నెలలు అలా వాడి చూడండి, ఒక నెల వాడి చూడండి, మీకు ఎంత రిజల్ట్ ఉంటుందో మీరే అంటారు. ఎందుకంటే అంత పవర్ఫుల్ రెమెడీ అండి అది. కాబట్టి ఆ జ్యూస్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మన బాడీలో. దానివల్ల వెయిట్ కట్టర్ లాగా పనిచేస్తుంది. వెయిట్ అనేది మెల్లమెల్ల ఫ్యాట్ కట్టర్, ఫ్యాట్ అనేది మెల్లమెల్ల కరిగిపోతూ ఉంటుంది. మెయిన్గా చెడు ఫ్యాట్ అంతా కరిగిపోతుంటుంది. ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ ఉంటాం. మెయిన్గా బ్యాడ్ ఫ్యాట్ అనేది పోతే మన బాడీలో ఇబ్బంది ఉండదండి. కాబట్టి కొంచెం రెగ్యులర్గా మీరు ఆ జ్యూస్ తాగండి, మీకు వెయిట్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. నమస్కారం అండి.